జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, చైర్మన్లు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరూ ప్రజలలో అవగాహన కల్పించాలి. టీకా వల్ల ఎలాంటి అపోహలు, ఎలాంటి భయం లేదని నిర్ధారణ చేయాలి. వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ 15 రోజుల్లో 100% తప్పనిసరిగా ప్రతి ఒక్క పౌరుడు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ను తప్పనిసరిగా వేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీ హర్ష, జిల్లా వైద్యాధికారి చందునాయక్, జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు విజయ్, ప్రతాప్ గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే కూడా స్థానికంగా ఉన్న అందరూ ఆశా వర్కర్స్ ఉంటారు, అదేవిధంగా స్థానిక మండల ఏర్పాటు డాక్టర్స్ ఉంటారు. ఎటువంటి సమస్యలు రావు. ఎందుకంటే మనం అందరం చూసినాం, చాలా మంది మన గ్రామంలో కూడా ఒక 10% 15% వ్యాక్సినేషన్ చేయించుకున్నందుకు ప్రతి గ్రామంలో వాళ్ళకి ఏమి కాకుండా మీరు బయటపడతారు. ఇక్కడికి ఏమైనా వాళ్ళ గ్రామంలో ఏదైనా ఇబ్బంది కలుగుతుంది కదా, మనం వాళ్ళ గురించి భయపడే అవసరం ఉంది. ఎవరు కూడా భయపడకుండా ప్రతి ఒక్క వార్డు మెంబర్, ఎందుకంటే వార్డులో వార్డు మెంబర్స్ ఉంటారు, ఏ వార్డులో ఒక మనం సైంటిఫిక్ గా ఎక్కడ ఏ వార్డు ఎంతమంది ఉండడం మనతో డేటా అందరికీ ఉంది. ఆ డేటా ప్రకారం మనం అందరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వ నిర్ణయించిన కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు న్యూస్లో చూసుకుంటారు. మనం 3 కోట్ల పైగా వ్యాక్సినేషన్ చేస్తామని మొన్న న్యూస్లో కూడా మీరు అందరూ ఏంటంటే అందరూ కూడా మనం న్యూస్ చూసే అలవాటు ఉందండి గ్రామాల్లో. ఇక మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా వాళ్ళు ఒక టార్గెట్ ఫిక్స్ చేసినారో ఆ టార్గెట్ రీచ్ అయ్యేంతమంది మనం అందరూ కష్టపడాలి తెలుసుకున్న వాళ్ళు. దయచేసి ఎందుకంటే ఇంతమంది మీ కూర్చొని ఏదో అంటే మీ సమస్యల కొరికే మేము అందరం ఉంటాం తప్ప మా వ్యక్తిగతాలు ఏమో గ్రామ సర్పంచ్ కూడా వ్యక్తిగతాలు ఏమో అందరూ కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే వాళ్ళు. మీరందరూ ఆరోగ్యంగా ఉన్న రోజే ఆ గ్రామాలు అభివృద్ధి చెందితే దయచేసి, ఎందుకంటే ప్రతి మండలాల్లో మండల ఏర్పాటు ఉన్న ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మనం మోటివేట్ చేసే అవసరం చాలా ఉంది. రెగ్యులర్గా పరిశీలన చేయాలి. ఏదో ఈరోజు ఒక్కరోజు అనే పరిశీలన కాకుండా ఇలా డైలీ మన ప్రజా జీవితంలో ఈరోజు